얘는 나 나이나 이 친구다가 알파 시대가는 노력을 주제로 어쨌든 야, 그런 거 없나? 무시도 번들도 어떤 사람 있지 않아? 그들은 어제 밤에 갔는지 무시도 번들도 어떤 사람 있지? 마하마다 한마디. 누구한테 누가 전화를 받고
వెళ్ళమ్మా. గురువారం కాదు వీటిలో మంగళవారం బుధవారం వాళ్ళకి మూడు షిఫ్ట్లు ముగ్గురు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే అక్కడ డైలీ చేసేవాళ్ళు గురువారం మీకు అనిపించేవాళ్ళు అక్కడ ఇద్దరికి నేను చూడండి చూడండి జన్మ జీవితంలో
జయ దుర్గా భవాని. దుర్గామ్మవారి దేవాలయంలో ఆషాఢమాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు కూడా ఈ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ శాకాంబరి సకరకరాలు రకరకాలైనటువంటి శాఖలతోటి అమ్మవారిని అలంకరించడం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, చక్కగా పంటలు పండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి దేవీ సప్తసిద్ధిలో శాకాంబరి ఇది విఖ్యాతం అనేటువంటి పదం కూడా మనకు ఉంటుంది. అటువంటి శాకాంబరిని కనుక ఈ మూడు రోజులు అమ్మవారిని కొలిస్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పి మనకి ఇది ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో మనకి దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ అమ్మవారే శాఖలుగా విభజించి అమ్మవారి యొక్క స్వరూపాన్ని శాకాంబరి దేవిగా చేసుకొని ఆ అమ్మవారు అందరికీ కూడా రకరకాలైనటువంటి శాఖల్ని అందించి అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారు దీవించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ శాకాంబరి దేవిగా అమ్మవారికి ఈ రూపం కలిగింది. ఆ అమ్మవారిని ఇక్కడ కూడా 2007 నుంచి ఈ అమ్మవారి దేవాలయంలో కూడా చక్కగా ఈ శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులందరికీ కూడా ఈ శాకాలన్నింటితో కలిపినటువంటి కదంబాన్ని నైవేద్యం పెట్టి ఆ నివేదాన్ని భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఎటువంటి అవయోగ దోషాలు లేకుండా అమ్మవారి శుభ అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాం. అందరికీ కూడా ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా శుభ ఆశీస్సులు అందజేస్తూ జయ దుర్గా భవాని.